హెజిటేషన్ లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం పట్ల కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందే దీపావళి పండుగ వచ్చిందని సంబరాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశమై మనతో మాట్లాడేందుకు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి జీవి ఆంజనేయులు ప్రస్తుతం అంత ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడారు సార్, నిజంగా అంటే పూర్తి స్థాయిలో అంటే క్వాష్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఒక మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఏం చెప్తారు సార్ సందర్భం? ఈరోజు 53 రోజులుగా ఒక్క సాక్ష్యాధారం చూపించలేకపోయింది ప్రభుత్వం. పూర్తిగా తప్పుడు కేసు పెట్టారని ఈరోజు ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇన్ని రోజులు 53 రోజులు బెయిల్ రాకపోవడం, ఒక్క సాక్ష్యాధారం కూడా చూపించలేకపోవటం, వ్యవస్థల్ని బాగా మేనేజ్ చేశారని ఈరోజు ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఈ మధ్యంతర బెయిల్ రావడం, ఆయన ఆరోగ్య పరీక్షల కోసం చూయించుకోవడానికి కూడా వైసీపీ ప్రభుత్వానికి ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అయినా కోర్టులు న్యాయాన్ని ధర్మాన్ని ఆలోచించినాయి కాబట్టి ఈరోజు మధ్యంతర బెయిల్ అనే వచ్చింది. న్యాయం ధర్మం ఆలస్యమైనా కానీ చివరికి గెలిచేది న్యాయం ధర్మం గెలుస్తుంది. చంద్రబాబు గారి మీద పెట్టిన ప్రతి తప్పుడు కేసు, ఈరోజు కేసుల మీద కేసులు పెడతా ఉన్నారుగా తప్పుడు కేసులు, ప్రతి తప్పుడు కేసు వీగిపోతుంది, నిప్పులా బయటకు వస్తారు చంద్రబాబు గారు, ప్రతి కేసుల నుండి నిప్పులా బయటకు వస్తారు. ఈరోజు ఇంత నీతి నిజాయితీలతో రాష్ట్రం కోసం అహర్నిశలు రాత్రింబవళ్ళు కష్టపడ్డటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? తెలుగు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడ్డటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. అలాంటి వాళ్ళ మీద ఈరోజు ఆయన బయట తిరిగితే ఈరోజు భయపడి వైసీపీ పార్టీకి చిత్తు ఓడిపోతుంది, డిపాజిట్లు కూడా రావు అని భయపడ్డటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు కేసుల మీద కేసులు తప్పుడు కేసు పెట్టి ఆయన బెయిల్ కూడా రాకుండా చేయాలి, బయటికే రాకుండా చేయాలని చెప్పేసి దుర్మార్గపు కుట్ర బన్నింది. ఇలాంటి తరుణంలో కూడా ఈరోజు ఆయనకి ఈ బెయిల్ రావడం అనేది కోట్లాది కుటుంబంలో ఈరోజు పండుగ చేసుకుంటూ ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా అన్ని కేసుల నుండి నిప్పులా బయటకు వస్తారు చంద్రబాబు గారు. ఈరోజు వై నాట్ 175 అనే దిశగా జనసేన టీడీపీ అలయన్స్ ముందుకు పోతుంది. చిత్తుగా ఓడిస్తాం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం, న్యాయం ధర్మం గెలుస్తుంది, ప్రజాకోర్టులో కూడా తెలుగుదేశం జనసేన గెలుస్తుంది. సార్, మీరేమో వ్యవస్థల్ని మేనేజ్ చేసింది అధికార ప్రభుత్వం అని చెప్పి మీరంటున్నారు. అన్ని సాక్ష్యాధారాలతో రుజువైన నేపథ్యంలో అరెస్ట్ చేసి ఇన్ని రోజులు రిమాండ్ చేశారని చెప్పని అయితే అధికార పార్టీ నేతలు అంటున్నారు, ఏం చెప్తారండి? ఏం చూపించారు సాక్ష్యం? ఒక్కడ చూపించమనండి, పబ్లిక్లో పెట్టమనండి, ఒక్క సాక్ష్యాధారం కూడా చూపించకుండా వైఫల్యం చెందిందని ఈరోజు ప్రజలందరి ముందు ఉన్నటువంటిది. ఈరోజు ఒక్క సాక్ష్యాధారం ఎందుకు చూపించలేకపోయారు మీరు? ఈరోజు సాక్ష్యాధారాలు చూపించకుండానే ఉన్నాయి ఉన్నాయి అని చెప్పేసేగా మీరు తప్పుడు కేసులు పెట్టారు. ఈరోజు వైసీపీ ఒక ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టి దుష్ప్రచారాలు చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకొని 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చి బెయిల్ మీద 10 ఏళ్ళ నుండి వ్యవస్థలు మేనేజ్ చేసి బయట తిరుగుతూ ఈరోజు ఈ అవినీతి మరకలు పక్కన చంద్రబాబు గారికి కూడా పోయాలి, ఆయన బయట తిరిగితే చిత్తుగా ఓడిపోతామని ఈరోజు భయపడి గుండెల్లో రైలు పరిగెత్తి ఈరోజు ఆయన జైల్లో పెట్టారు. ఇది కుట్ర, ఇది దారుణం, ఇది మోసం కుట్ర. ఇంతకంటే మోసం కుట్ర ఇంకోటి లేదు. భవిష్యత్తులో అంతకంతకు అనుభవించాల్సి వస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు. గుర్తుంచుకోండి, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం, ప్రజాక్షేత్రంలో మీకు గుణపాఠం చెప్తా. మీరు ఒక్క సాక్ష్యాధారం చూపించలేకపోయారు, అయినా కానీ నిందలేయటం, ఈరోజు మరకలు పోయటం మీకు అలవాటు అయిపోయింది. ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, మీకు బుద్ధి చెప్పడం ఖాయం. సార్, తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంగా పొత్తు ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేతలతో కలిసేటటువంటి అవకాశం వచ్చింది. ఈ క్రమంలో ఏమైనా దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుందండి ఈ రెండు పార్టీల ద్వయం కలిసి? భవిష్యత్ కార్యాచరణ ఆల్రెడీ చర్చలు మొదలైనాయి, రాష్ట్ర కమిటీ కూర్చున్నారు. ఈరోజు జిల్లా సమైక్య గుంటూరు జిల్లాలో అందరూ కూడా కలిసాము. ప్రజా సమస్యలు ఈరోజు రైతాంగం 6 ధరలకు నీళ్ళు ఇస్తామని మంత్రులు చెప్తే, ముఖ్యమంత్రి చెప్తే 6 ధరలు పంటలు వేసుకున్నారు. ఈరోజు 6 ధరలు నీళ్లు ఒక్క తడి కూడా ఇవ్వకుండా పంటలు ఎండబెడుతున్నారు. ఈరోజు రైతాంగం సమస్య మీద, అలాగే గుక్కడిని మంచినీళ్ళు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా విలేజ్లో. ఇలాంటి ప్రజా సమస్యల మీద మేము పోరాటానికి జనసేన టీడీపీ కలిసి పోరాటానికి సంసిద్ధం అవుతున్నాము. అట్లాగే ఈరోజు దొంగోట్లు జరిపించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కుట్ర బన్నుతూ ఉంది అన్ని నియోజకవర్గాల్లో. ఈ దొంగోట్ల మీద పోరాటం, ప్రజా సమస్యల మీద పోరాటం అనేక ముఖ్యాంశాలు తీసుకొని ఎజెండాగా తీసుకొని ముందుకెళ్తున్నాం. జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి దాకా అందరూ కూడా కలిసి సమన్వయంతో పనిచేసి 17 సీట్లు సమైక్య గుంటూరు జిల్లాలో అన్నీ కూడా టీడీపీ జనసేన అలయన్స్ గెలుచుకుంటాం, 3 MP సీట్లు కూడా గెలుస్తాం, వైసీపీకి ఎక్కడ డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి.
సార్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు లేదు నిజం గెలిచిందని సంబరాలు అయితే చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. 28 రోజుల్లో తిరిగి ఆయన మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోతాడు. ఆ నిజం గెలవలేదు, కేవలం కంటి చూపు బాగాలేదంటేనే బెయిల్ ఇచ్చారు అనేటువంటి ఆ వ్యాఖ్యలు అయితే అంబర రాంబాబు చేశారు. ఏం చెప్తారు? నిజం గెలుస్తుంది, ప్రజలకి ఆ విశ్వాసం ఉంది, ఇంకా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఈరోజు ఒక్క ఆధారం చూపించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. చంద్రబాబు గారు నీతి నిజాయితీలన్నీ కూడా ప్రజలందరికీ, కోట్లాది మంది ప్రజలకు తెలుసు ఆయన ఎంత నిజాయితీగా ఉన్నాడో. సో అలాంటి నిజాయితీ పనులకి ఖచ్చితంగా న్యాయం జరిగింది, ధర్మం గెలుస్తుంది. రేపు క్వాష్ పిటిషన్ కానీ అన్ని వీళ్ళు పెట్టిన తప్పుడు కేసులు అన్నింటిలో కూడా నిప్పులో బయటకు వస్తారు చంద్రబాబు గారు. చివరిగా చెప్పండి అంటే తెలంగాణలో ఉన్నటువంటి జ్ఞానేశ్వరికి జ్ఞానోదయం అయింది, ఇంకా జ్ఞానోదయం అవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే తుడుచుకుపోయిందో ఆంధ్రప్రదేశ్ కూడా అదే పరిస్థితి దాపురిస్తాయి అన్నటువంటి ఒక ఆరోపణే చేస్తున్నారండి. ఈరోజు వైసీపీ వాళ్ళు ఒక భ్రమంలో ఉన్నారు. అలా చంద్రబాబు గారిని ఎందుకు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు చెప్పండి? కేవలం మీరు భయపడే కదా, మీ గుండెల్లో రైలు పరిగెచ్చినాయి, మీకు మీరు భయపడ్డారు చంద్రబాబు గారు బయట తిరిగితే డిపాజిట్లు కూడా దొరకవని. ఆ భయంతో కదా మీరు తప్పుడు కేసులు పెట్టింది, ఆ భయంతో కదా ఆయన బెయిల్ రాకుండా చేస్తుంది. మీరు వ్యవస్థలను మేనేజ్ చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలు మేనేజ్ చేయడం పెద్ద మగతనం కాదు, గొప్పతనం కాదు. ప్రజాక్షేత్రంలో తెలుస్తాం. రేపు అసలు ఏపీలో మీరు ఒక సీటు గెలుచుకోండి చూద్దాం, 175లో ఒక సీటు గెలుచుకోండి దమ్ముంటే మీ కథ తేలుస్తారు ప్రజల్లో. ఈరోజు వైసీపీ ప్రభుత్వం అడ్రస్ లేకుండా బాబోతా ఉంది ఈరోజు రాష్ట్రంలో. ఈరోజు ఆ మంత్రిని గెలవమనండి, మాట్లాడిన అంబటి రాంబాబుని రేపు డిపాజిట్లు తెచ్చుకోమని దమ్ముంటే మేము ఛాలెంజ్ చేస్తాం, ప్రజాక్షేత్రంలో తేలుస్తాం వాళ్ళ సంగతి. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చూసి వెన్నులో వణుకు పుట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి ఆయన్ని రిమాండ్ పంపించిందని చెప్పి అనేసి అయితే ఆవేదన, అదేవిధంగా ఆగ్రహాన్ని కూడా జీవాంజనలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మీద పెట్టిన అన్ని కేసులు కూడా కొట్టుకుపోయి ఆయన నిప్పులాగా నిజాయితీపరుడిగా కడిగిన ఆణిముత్తులాగా బయటకు వస్తాడన్నటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నటువంటి అభిప్రాయాన్ని జోసాని కూడా జీవాంజనలు చెప్పారు. కెమెరామ్యాన్ బాజీతో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి.